నమస్తే అండ్ వెల్కమ్ టు రెట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక రత్న బిరుదాంకితులు రమాదేవి గారు అమ్మ నమస్తే నమస్తే మనం జనరల్గా ఎక్కువగా వినే మాట నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది నరదృష్టి నరదృష్టి అది అది తగిలిందో లేదో కూడా తెలియదు కానీ తగులుతుంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఈ నరదృష్టి మనకు తగిలింది అనేది మనకి ఎలా తెలుస్తుంది దాని నివారణ ఏంటో మాకు చెప్తారా నా నాపరాయి మనం మిషన్ పెట్టి కొడితే కూడా చాలా కష్టం పగలదు పగలదు అట్లాంటిది నరుని యొక్క కన్ను పడితే అది పగిలిపోతుంది అంటే ఎంత శక్తివంతమైందో మనం ఆలోచించాలి అది వచ్చిందని ఎలా తెలియాలి అంటే ఒకవేళ అసలు ఎలా వస్తుంది అంటే మనం ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చిన నరదృష్టి అబ్బా వాళ్ళు ఎలా సంపన్నులయ్యారో అని అందంగా తయారై మంచి దుస్తులు ధరించి మంచిగా నగలు పెట్టుకున్న దృష్టి తగులుతుంది ఎటువంటి దుఃఖం లేకుండా ఆనందంగా తిరుగుతూ ఎటువంటి కష్టాలు వచ్చినా వదిలేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నా అబ్బా వాళ్ళు ఏం పట్టించుకోరు అబ్బా లైఫ్ రా అన్నా కూడా దృష్టి తగులుతుంది ఇవన్నీ జరిగినప్పుడు ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇంట్లో మనకి నెగిటివ్ వాతావరణం కనిపిస్తుంది అంటే ఏదో సం ఇంట్లో ఉండాలనిపించదు మనం కూడా అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు కూర్చోవాలనిపించదు వీళ్ళ ఇంట్లో నరదృష్టి ఉంది బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందనే తెలిసిపోతుంది అన్నమాట చికాగ్గా అనిపి చికాగ్గా అనిపిస్తుంది నిద్ర రాకపోవటం సరిగా అలాంటివి కనిపిస్తూ ఉంటాయి అంటే మొత్తం ఇంటి మీదే దృష్టి ఉంది అని లెక్క అలా పోని మనకు దిష్టి తగిలింది అంటే ఎలా ఉంటుంది అంటే ఫీవరిష్గా ఉన్నప్పుడు నొప్పులు వేరే ఉంటాయి దిష్టి తగిలినప్పుడు ఒళ్ళు నొప్పులు వేరేగా హారంగా ఉంటుంది ఆవలింతలు కూడా అంతే వస్తే వచ్చే ఆవలింతలు వేరు దిష్టి తగిలితే వచ్చే ఆవలింతలు వేరే ఉంటాయి మన పెద్దవాళ్ళు ఏదీ కూడా ఉరికే పెట్టలేదు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చేసి అనుభవంతో మనకి ఇవన్నీ అందించారు అవన్నీ మనం మూఢనమ్మకాలని ఈరోజు కొట్టేస్తున్నాం కానీ అది మూఢనమ్మకం కాదు ఇవన్నీ కూడా విదేశీయులు అన్నీ శాస్త్ర శాస్త్రీయంగా వాళ్ళు అన్నీ రీసెర్చ్ చేసి నిజంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పది అని వాళ్ళు తేల్చేశారు వాళ్ళు చెప్తే అప్పుడు మనం నమ్మే మన అంటే మన పెద్దవాళ్ళు మన మహర్షులందరూ వీటన్నిటి మీద ఎంతో అవగాహనతో మనకు చెప్పారన్నది మనం వదిలేసి పక్కన వాళ్ళంటే పొరిగింటి అని అలా అయిపోయింది అనమాట అలా ఉంటుంది ఇలాంటివి మనకు తెలుస్తాయి అలాగే ఏది కొంతమందికి అయితే చిన్న చిన్న కాళ్ళకి దెబ్బలు తగలటం ఏ వెళుతూ ఉంటే ఏదో మనకి తెలియకుండా తగలటం ఇవన్నీ కూడా దిష్టి తాలూకు లక్షణాలు ఇవన్నీ మనకు తెలియకుండా తగలటం చిన్నగా రక్తం రావటం లేకపోతే గోళ్ళు తగులుకోవటం మన చేతులు మన గోళ్ళు మనకే తగులుకోవటం ఇవన్నీ దిష్టి తాలూకు లక్షణాలే అనమాట కాలటం కూడా కాలటం అనేది అది కొంచెం అజాగ్రత్తను లేకపోతే అప్రమత్తంగా ఉండటము అంతేకాని గోర్లు కట్ చేసినప్పుడు కూడా మన అప్రమత్తే కదా అజాగ్రత్త కదా అది ఇవి మాత్రం అంటే అక్కడ ఏమీ ఉండదు కొంచెం కానీ కాలు తగులుతుంది అంటే భూమి సమాంతరంగా ఉన్నా పోయి తగులు అలాంటివన్నీ కూడా దిష్టి తా లక్షణాలు ఇవన్నీ కూడా నిద్ర రాకపోవటం చీకాకు అనేది మొహమంతా కూడా తెలిసిపోతుంది ఏదో మిస్ అయింది కలం మిస్ అయింది ఫేస్ విహీనంగా ఉంటుంది ఇవన్నీ దిష్టి తాలూకు లక్షణాలు అయితే మరి ఏం చేయాలి వీటిని అంటే మనకు సమస్య వస్తే ఆ సమస్యను మనమే తీసివేసుకునే శక్తి అటువంటి జ్ఞానం మనకి పెద్దవాళ్ళు అందించారు చాలా ఉన్నాయి ఇంటికే దిష్టి తగిలింది అభివృద్ధిలోకి వచ్చింది లేకపోతే అందమైన భవంతి అందంగా నిర్మించుకున్నారు దిష్టి తగిలింది అంటే మనకి బూడి గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ కట్టటము అలాగే ప్రతి అమావాస్య రోజున మనం కూర వండుకునే గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ మీద ఉంటకర్ పూరం ఉంటుంది దాన్ని వెలిగించి సవ్య దిశలో అపసవ్య దిశలో అంటే క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ దిష్టి తీసేసి పగల కొట్టి ఆ ద్వారానికి ఇరువైపులా పెట్టి పసుపు కుంకుమ కలిపిన నీళ్ళని పోయాలి ఇది ఉదయాన్నే అమావాస్య తిది ఉన్నప్పుడు చేయాలి అలా చేస్తే కూడా దిష్టి నివారణ తొలగిపోతుంది ప్రతి అమావాస్యకి చేయొచ్చు అయితే ఇక్కడ అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకే దిష్టి తగులుతుంది కాబట్టి గుమ్మడికాయ కొనే శక్తి కూడా ఉంటుంది ఎందుకంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఇవి చెబితే ఇబ్బంది పడుతున్నారు అయ్యో గుమ్మడికాయన ఇప్పుడు వంద రూపాయలు పెడితే కానీ రాదండి మేము కొనలేమండి అంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయని కోసి పసుపు కుంకుమ రాసి మనం గుమ్మం ఉంటుంది కదా ప్రధాన ద్వారం ఇరువైపులా పెట్టి దాని మీద కొంచెం ఉప్పుని పోస్తే ఆ దిష్టి తాలూకు లక్షణాలు తగ్గిపోతాయి అలాగే కలబంద కలబంద నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది తనలోకి అందుకే అది సౌందర్య సాధనంగా కూడా అంటే మనలో ఉన్న నెగిటివ్ని తీసేసే శక్తి ఉంటుంది కాబట్టి ఆ కలబంద ఒకదాన్ని ద్వారానికి కుడివైపున కడితే పైన కట్ట పైన ద్వారం పైన పక్కకి ఇటు పక్క అటు పక్క అంటే మనం వెళుతుంటే మన కళ్ళకి తగలకూడదు అంటే ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి కళ్ళ కళ్ళు పోయే అవకాశం ఉంటుంది లేకపోతే బాగా అందంగా తయారై వెళ్తున్నాం జుట్టుకు తగులుకుంది మళ్ళా వెనక్కి రావాలి అక్కడ సమయం ఉండదు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి తగలకుండా పైన కానీ ఇటు ఇరువైపుల పక్క కానీ పక్క కానీ ద్వారానికి కట్టుకోవాలి అది తీసేస్తుంది ఇంటికి తాలూకు ఇది మరి మనకే తగిలితే ఎలా ప్రతి రోజు దృష్టి తీసుకోవాలంటే అక్కడ మేము ప్రతి రోజు బాగా తయారు అనుకున్న వాళ్ళు కాటుక కళ్ళకి కాటుక పూర్వకాలం ఉండింది మధ్యకాలంలో పోయింది మళ్ళీ ఇప్పుడు కళ్ళ కాటుక పెడుతున్నారు అరికాలికి కాటుక అలాగే ఎడమకాలకి నల్లని దారం నల్లని మొరతాడు దారం ఐదు ముళ్ళు కానీ తొమ్మిది ముళ్ళు కాని వేసి ఎడమకాలికి కట్టుకుంటే మనం ప్రతిరోజు కూడా దిష్టి తీయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా తగులుతుంది అప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత మన పెద్దవాళ్ళు చాలా ఆముదములో ఒత్తిని తడిపి దాన్ని ఒక పుల్ల మీద పెట్టి వెనక ముందు దిష్టి తీసి దాన్ని కాలుస్తారు మామూలుగా ఆముదముతో దీపారాధన చేస్తే వచ్చే వాసన కంటే ఇది ఘోరంగా ఉంటుంది దిష్టి తగిలితే అలా దిష్టి తీసివేయాలి మనకి ఒత్తి పొడవు ఒత్తి ఉంటుంది ఆముదంతో తడపాలి తడిపి రెండు మొనలని నూనె లేకుండా ఇది చేసి ఏదైనా మన ఇంట్లో స్టీల్ పొంగనాలు పుల్ల ఏదైనా పుల్లలు ఉంటాయి ఆ దాని మీద పెట్టి మనం వెలిగించాలి వెలిగించి దిష్టి తగిలిన వాళ్ళకి ముందు మూడు సార్లు వెనక మూడు సార్లు దిష్టి తీసి నిప్పుతోటే నిప్పుతోటే జాగ్రత్తగా చేయాలి మనకి వెంట్రుకలు ఇవన్నీ ఉంటాయి తీసి మనం అది ఇంటి బయట చేయాలి ఇప్పుడు అపార్ట్మెంట్ బాల్కనీలలో అలా పెట్టేస్తే అది ఆ కాలేటప్పుడు కూడా చిట్ట 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 అనేది శబ్దం వస్తుంది ఆ వాసన కూడా కొంచెం భరించలేము దిష్టి తీసేసి ఉంటుంది అది ఆముదానికి ఆ ఒత్తికి అంత శక్తి ఉంటుంది అనమాట ఈ దిష్టి తీసేయటం వల్ల దిష్టి నివారణ జరుగుతుంది తర్వాత వెళ్ళి కాళ్ళు ముఖము చేతులు కడుక్కోవాలి కనుక్కుంటే అక్కడికి ఆ తాలూకు దోషం వెళ్ళిపోతుంది ఎక్కువగా పసిబిడ్డలకి దిష్టి తగులుతుంది ఎందుకంటే వాళ్ళు పసిహృదయం స్వచ్ఛమైన నవ్వు అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది తీయవచ్చు ఇంకా ఉప్పుతో అంటారు అది అందరికీ తెలిసిందే నెగిటివ్గా తీసివేసేది ఎండుమిర్చి కూడా అంతే పూర్వకాలం ఏంటిది అంటే కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు ఎండుమిరపకాయలతో దిష్టి తీసి ఆ పొయ్యిలో వేసేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడ వేయాలి అవి కాబట్టి ఎండుమిర్చితో మనం చేయటానికి లేదు కాబట్టి అలాగే మనము సింహద్వారానికి ఇంటి ముందు కూడా నిమ్మకాయ పచ్చిమిర్చి ఒక దండగా ఒక వరుస గుచ్చి ఒక పక్కకి తగిలిస్తే కూడా మనకి దిష్టి తగలదు అవి ఎండిపోయిన తర్వాత తీసివేసి మళ్ళీ కొత్తగా వేసుకోవటం ఇలా దిష్టికి అనేక రహాల పరిహారాలు చాలా చాలా ఉన్నాయి మనకి ఆవాలతో దిష్టి వాళ్ళు పూర్వకాలం తీసి ఆ కట్టెల పొయ్యిలో వేస్తే అవి చిట్ట 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 అని దిష్టి తాలూకా వాసనే వేరు ఉంటుంది అలాగే ఎర్రటి నీళ్ళు అంటే పసుపు సున్నం కలిపి నీళ్లలో ఒక పళ్ళెంలో అలాగే ఒక సెరవలో ఒక గుడ్డని కాల్చి వేసి దిష్టి తీసి ఈ సెరవని ఆ నీళ్లు ఉన్న పళ్ళెంలో బోర్లిస్తే ఆ దిష్టి తగిలితే అది ఆ సెరవ ఎగిరెగిరి పడుతుంది నీళ్లల్లో ఇలా ఎన్నో రకాల పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇంకా పూర్వకాలంలో అయితే అనారోగ్యం చేస్తే వెంబడే ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు కాదు ఇంట్లో ఏదో వంటింట్లో ఉన్న వైద్యం చేస్తూ ఇలా దిష్టి తీసేస్తూ ఉండేవాళ్ళు అమావాస్య రోజు మహలాయిల అమావాస్య ఇలాంటి అమావాస్య రోజుల్లో ఎక్కువగా ఇలాంటి దృష్టి తాలూకు అన్నీ తీసేస్తూ వాళ్ళని వాళ్ళు సంరక్షించుకునే వాళ్ళంతే ఈ రోజున మనం ఒళ్ళు నొప్పులు అవలింతలు వస్తున్నాయి కళ్ళు మండుతున్నాయంటే వెంబడే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం పూర్వకాలం అలా కాదు విశ్రాంతి తీసుకుంటూ ఇలా దిష్టి తీసివేసుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటే నరదృష్టి అనేది మనకు తగలకుండా ఉంటుంది అలాగేనండి ఇప్పుడు ప్రధానంగా ఈ దృష్టి తగలడం అనేది బాగా ఎక్కువైపోయింది ఎందుకంటే మనం షో ఆఫ్ కూడా ఎక్కువైపోయింది ఎక్కువ ఇప్పుడు వాట్సాపే తీసుకుంటే మనం ఏ చిన్న పని చేసినా దాన్ని పెట్టేస్తాం స్టేటస్లోనో డిపిల్లోనో ఇవి నిజంగా వాళ్ళు ఆనందంగా అంటే మనకు చెప్పలేము దానికి ఆన్సర్ దొరకదు బట్ వాళ్ళు చూపించే ఫొటోస్ వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా ఆనందంగా ఉన్నారు అంత బాగుంది ఎంత బాగుంది వాళ్ళు మంచిగా అనుకున్న దృష్టి తగులుతుంది చెడుగా అనుకుంటే ఆబ్వియస్గా తగులుతుంది దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే పూర్వకాలమే కాదు మనకి కొన్ని పురాణాల్లో కానీ కొన్ని గ్రంథాల్లో రాసింది తొమ్మిది విషయాలని గోప్యంగా అంటే సీక్రెట్గా పెట్టమని చెప్పింది ఓకే అంటే ఇంట్లో జరిగే గొడవలు కానీ లేకపోతే మనం స్వీకరించే ఆహార పదార్థాలు కానీ మనం సంపాదించిన ధనం కానీ మనం సంతోషంగా ఉండటం కానీ మనం ఎంత సంపాదిస్తున్నామనేది కూడా సీక్రెట్గా పెట్టాలి ఏది కొన్నా ఏం చేసినా గోప్యంగా ఉంచమని చెప్పేది కానీ ఈ రోజున ఆ షోపుటపు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది బయటికి వెళితే కానీ ఏదైనా బంగారు నగలేకపోతే లేదు మంచి పట్టు చీర లేకపోతే విలువ లేదు అలాంటి కాలం వచ్చేవరకు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంచెం ధనం రాగానే ఈ ఫోటోల రూపంలో డీపీల రూపంలో పెట్టుకుంటూ ఉన్నారు తప్పట్లేదు అది అంటే దానికే విలువ ఇస్తున్నారు మనిషికంటే కూడా కాబట్టి మనకి దిష్టి తగులుతుంది ఉందని చెప్పుకుంటే కానీ బతకలేని పరిస్థితి కారులో దిగితేనే ఒక స్టార్ హోటల్ వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు నడిచెల్లితేనో బండి మీద వెళ్తేనో ఆటోలో వెళ్తేనే వాళ్ళు ఓపెన్ చేయరు అలాంటి దుస్థితులు మనం ఈరోజు ఉన్నాం కాబట్టి ఉన్నదానికంటే ఎక్కువగా ఉందని చూపించుకోవడానికి ఆతృత పడుతూ ఉన్నాం దిష్టి తగులుతుంది ఆ దిష్టి తగులుతుంది కాబట్టి ఇన్ని సందేహాలు వస్తున్నాయి ఇంత అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉన్నారు అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా కూడా గోప్యంగా ఉంచండి అని చెప్తారు పూర్వకాలంలో ఎంత ధనం ఉన్నా కూడా వాళ్ళు చాలా గోప్యంగా బతికేవాళ్ళు ఉందని బయటికి బాహ్యంగా చెప్పుకునేవాళ్ళు కాదు కనీసం ఒక తీర్థయాత్రకు వెళ్ళొచ్చి వాళ్ళు ప్రసాదం ఇచ్చేవరకు తెలియదు వీళ్ళు తీర్థయాత్రకు వెళ్ళొచ్చారా లేదా అని అంత గోప్యంగా ఉండేది అసలు కొంతమంది కొన్ని కుటుంబాలు తిరుమల స్వామివారి దర్శనానికి కూడా దొంగతనంగా అంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళాలంట వాళ్ళ ఇంటి సాంప్రదాయం అలాంటి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి కానీ ఈ రోజున మేము వెళ్తున్నామని అందరికీ చెప్పాలి లేకపోతే టికెట్లు స్టేటస్లో పెట్టుకోవాలి ఫేస్బుక్లో పెట్టుకోవాలి తిరుమల టికెట్స్ అలా అయిపోయిందనమాట కాబట్టి అలా పెట్టుకోకపోవటమే మనకు చాలా మంచిది బాహ్యంగా అన్నిటినీ బాహ్యపరచకూడదు చెప్పుకోకూడదు కొంచెం సీక్రసీ మెయింటైన్ మెయింటైన్ చేయాలి ఓకే మరి ఎంతవరకు ఇది దిశగా వెళ్తారో అనేది చూసుకోవాలి మనం హ్యాపీగా ఉండాలి అంటే కొన్ని మెయింటైన్ చేయాలి కొంచెం సీక్రెసీ అనేది ఉండాలి అంటున్నారు చాలా చక్కగా వివరించారమ్మా థ్యాంక్ యూ సో మచ్